మన యుద్ధ అభివృద్ధి కోసం ప్రతిరోజు కృషి చేస్తూ ఉంటున్నాము. దాంట్లో ఏ ఒక్క పని చేసినా దానికి ఒక చట్టం ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. ఒక నిమిడం మనకు మెజారిటీగా చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటాయి. కానీ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మనకు ఒక పంచాయతీరాజ్ చట్టం మాత్రం సరిపోతుంది. ఎలా మన అందరికీ రాజ్యాంగం ఒకటే ఉంటుందో అదే రకంగా గ్రామానికి ప్రతి ఒక్క పల్లెటూరికి ఒక పంచాయతీరాజ్ చట్టం రాజ్యాంగం తర్వాతే స్వయంగా ప్రజలు వాళ్ళని వాళ్ళే పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగంలాగా ఈ పంచాయతీరాజ్ చట్టం ఉంది. ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రజలు వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా వాళ్ళు ఆ పరిపాలన చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి తోడుగా మనమంతా కూడా పనిచేస్తూ ఉంటాం. ఈరోజు ఈ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఇన్ని రోజులుగా కష్టపడి పనిచేసి ఈరోజు ఒక పంచాయతీ కూడా దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చి ఒక నేషనల్ అవార్డు పొందుకునే స్థాయికి వచ్చిందంటే దాని కారణాలు పూర్తిగా మీరే. మన అధికారులు సిబ్బంది అందరూ కలిసి మీరు చేసినట్టు ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పంచాయతీకి నేషనల్ అవార్డు రావడం చాలా గర్వకారణం. సో నేను గాంధీజీ కలలు గత వాక్యం గ్రామ స్వరాజ్యం. భారతదేశం అనేది గ్రామాల్లో నివసిస్తుంది కాబట్టి గ్రామాలకు నిజమైన స్వాతంత్రం వచ్చినప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా భావించాలని వారు చెప్పి గ్రామాలని గ్రామాల్లో మరి డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది గ్రామాల్లో అరడవిల్లాలి అందుకని చెప్పేసి పంచాయతీలను బలోపేతం చేయాలని గాంధీజీ గారు ఇచ్చిన పిలుపు ఒక కమిటీ వేసి ధర్మాంతరాయ నేత కమిటీ వేసి పంచాయతీరాజ్ త్రీ-టైర్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఈ త్రీ-టైర్ పంచాయతీరాజ్ సిస్టాన్ని అమలుపరచడంలో నంబర్2 స్టేట్ మన ఆంధ్రప్రదేశ్. ఆ రోజుగానే మన ఆంధ్రప్రదేశ్ మొదటిది రాజస్థాన్ అయితే రెండవది ఆంధ్రప్రదేశ్ అమలు చేయడం జరిగింది. సార్ డోర్ క్లస్టర్ రాష్ట్రంలో 4వ స్థానం అచీవ్మెంట్లో చేయడంలో మంచి పొజిషన్లో చెప్తున్నాను సార్. మంచి ప్రశ్న ఎంపీడీఓ పోస్ట్పాడు అలాగే జేసీ సారు సిఇఓ సారు బయటగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరంతా మన రాష్ట్రంలోనే 2వ స్థానంలో